మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇలా రైతుల గోస చూస్తే తెలుస్తుంది. వాళ్ళ నష్టపరిహారం ఇయ్యారా? ఇచ్చిన హామీలు ఇయ్యారా? పంట పండించుకోవడానికి సాగు నీరు ఇయ్యారు? విడుదల చేయరా? రుణమాఫీ ఇయ్యారా? పంటల బీమా పథకాలు అమలు చేయరా? కనీసం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయరా? నష్టమైన రైతులు ఏడుస్తున్నారు. మా పెట్టుబడి చాలు, మాకు లాభం వద్దు, పెట్టుబడి చాలు. ఇటువంటి పరిస్థితిలో ఇలా రైతాంగం ఎట్ల వల్ల నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కన్నాకడి గేట్లు వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు. ఇక్కడ సాగు నీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి. వాళ్ళ పంటలకు నీళ్ళు వస్తాయి. గా గేట్లు తెరవడం రైతులు కోరుతున్నారు. ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాకా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే. పంట కొనుగోలు ప్రారంభమైనాయి. ఎంత పంట వస్తుంది, కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం, రైతులకు ఏ భరోసా ఇస్తా, మన బోనస్ ఇస్తామా అయ్యామా, కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతులను ఇస్తామా అయ్యామా, కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్యలు లేకుండా పరిష్కరిస్తామా. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు వర్షాలు అంటున్నారు. వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులను ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 24 గంటలు ఫక్తు రాజకీయాలి. ఆ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ రాజకీయాలు, ఫామ్ హౌస్ పెడుతున్న రాజకీయాలు చేసారు. వీళ్ళు హామీలు పెడుతున్న వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ వచ్చిండ, మళ్ళా నల్గొండ వెళ్ళాడ, సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నాడు. ఆయన ఏ మొక్క మీదకి వస్తుంది అలా రాష్ట్ర కేసీఆర్ రైతులు నట్టెట్లా ముంచిందే కేసీఆర్ గారు. ఓసారి సన్నపొడ్లు వెళ్ళి అంటాడు, సన్నపొడ్లు అయిన దొడ్డోళ్ళు వద్దంటాడు. ఒకసారి వరేస్తే ఊరే అంటాడు. ఒకసారి పత్తి వేద్దంటాడు. ఒకసారి బాయిలర్స్ మేము పంపమంటాడు. అంటే అగ్రిమెంట్ ఆహిస్తాడు, బాయిలర్స్ పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి. మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడమీద కత్తి పడితే ఆహిస్తాడు, మళ్ళీ ఒకసారి అంటాడు. రాష్ట్రపరిహారం ఇస్తానని చెప్పి అవ్వడు. ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ రావాలి. ఇలా పోయినసారి వడగల్ల వాళ్ళ నష్టపోయారు. పోయినసారి ఇదే సంవత్సరం విజయనగరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పదండి నియోజకవర్గం, ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం, రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు, నాకు బాధ అనిపిస్తున్నది, అందుకే మనం చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊరించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్తున్నా అని చిటికేసిండు. నేను హైదరాబాద్ పోయేలోపట మీ అకౌంట్లో 10,000 రూపాయలు ఇస్తాను, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాడు. ఒక్క ఎకరా ఒక్క పైసేలే, ఒక్కరికి ఒక పైసా రాలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.